దేశవ్యాప్తంగా నెలకొన్న పరిణామాలు ఒక ఎత్తు, ఆంధ్ర తెలంగాణలో మరొక ఎత్తు. ప్రస్తుతం బెడ్ల కొరత ఆసుపత్రులలో పెద్ద ఎత్తున ఉండటం, ప్రైవేట్ ఆసుపత్రుల్లో నిలువు దోపిడీకి పాల్పడుతూ ఉండటం, టెస్టుల నుండి టెస్ట్ రిపోర్టులు అత్యవసరంగా కావాలంటే వేలకు వేలు గుంజుతున్నటువంటి వైనం కలకలం రేపుతోంది. అదే సందర్భంలో లక్షలకు లక్షలు ఫీజులు వసూలు చేస్తున్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రులు, వీటి మీద చర్య తీసుకోలేమా? కార్పొరేట్ దోపిడీ నుండి ప్రజలకు విముక్తి సాధ్యం కాదా? ప్రత్యామ్నాయం ఏంటి? ఈ అంశానికి సంబంధించినటువంటి చర్చ చూద్దాం. ముందుగా సుధాకర్ గారు ఏమంటారు, అసలు పరిస్థితిని ఎలా అదుపు చేయడానికి సాధ్యమవుతుంది? కొంత ప్రజలు గనక ఓపిక పట్టినట్లయితే సమస్య చాలా వేగంగా పరిష్కారం అవుతుందండి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి కేసుల్లో 80% పైగా 85% కేసెస్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ట్రీటబుల్ అట్ హోమ్. ఇంట్లో ట్రీట్ చేయడానికి వీలున్నటువంటి పరిస్థితి ఉంది. ఏసిమ్టమాటిక్ కేసెస్, లో వైరల్ లోడ్ ఉన్నటువంటి కేసెస్ ఏవైతే ఉన్నాయో వాటికి హాస్పిటల్కి వెళ్ళని అవసరం లేదు. కాబట్టి మనకి ఈ కేసులు పెరుగుతున్న మాట వాస్తవము, పరిస్థితి భయంకరంగా ఉన్న మాట ఎంత వాస్తవమో, నిజానికి 80-85% కేసెస్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ట్రీటబుల్ అట్ హోమ్. దీనిని కనుక మనము ప్రజలలో ప్యానిక్ని సృష్టించకుండా మనం ఉన్నట్లయితే మనము ఈ దీన్ని ఫైట్ చేయడానికి వీలవుతుంది. నిన్నటికి నిన్న ఉదాహరణకి నేను హైదరాబాద్ మేడ్చల్ ఉదాహరణే చెప్తాను. ఒక 70-80 పడకల ఒక లో వైరల్ లోడ్ కేసులకు సంబంధించి ఒక ఫెసిలిటీని మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. అది గతంలో ఉన్నప్పుడు కూడాను అది పనిచేసింది. ఆ రకంగా చేశారు. బిల్డింగ్స్ని కానీ, రైల్వే బోగీలను కానీ, ఖాళీగా ఉన్నటువంటి స్కూల్ బిల్డింగ్స్ని కానీ, పార్టీ ఆఫీసర్స్ కానివ్వండి, వీటిని వాడుకునేటటువంటి అవకాశం ఉంది. వీటిని కూడా ట్యాప్ చేయాలి. 80% కేసెస్ ఆర్ నాట్ లీథల్ అన్నటువంటి విషయం గనక మనం గుర్తుపెట్టుకున్నట్లయితే ఓన్లీ 20%కి మాత్రమే మనం మెడికల్ సపోర్టు, హాస్పిటల్ సపోర్టు అవసరం అన్న విషయాన్ని మనం దృష్టిలో ఉంచుకున్నట్టయితే మనము రెండు రాష్ట్ర ప్రభుత్వాలకి చాలా హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము. మనము ప్యానిక్ స్ప్రెడ్ చేయకుండా ఉండాలన్నది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం అండి. ఇక ప్రైవేటు హాస్పిటళ్ళ దోపిడీ విషయంలో ఇది కొత్త విషయం ఏం కాదు, గతంలో కూడా జరుగుతోంది. దీనిని అడ్రస్ చేయడానికి ఆరోగ్యశ్రీని వైఎస్ రాజశేఖర రెడ్డి తీసుకొచ్చారు. అది వివిధ రూపాల్లో దాన్నే ప్రస్తుతము అమలు చేసేటటువంటి ప్రక్రియ రెండు రాష్ట్రాల్లో కొనసాగుతోంది. కాబట్టి ఓవరాల్గా మనము కార్పొరేట్ హాస్పిటళ్లను నిందిస్తూ రోగులు గవర్నమెంట్ హాస్పిటల్లో ఫెసిలిటీ ఉన్నా కూడా వెళ్ళకపోవడానికి కారణం ఏంటి? ఉదాహరణకి గాంధీ హాస్పిటల్లో 2000 బెడ్స్, 600 వెంటిలేటర్స్ ఉన్నాయి. వై ఆర్ వి నాట్ గోయింగ్ టు గాంధీ హాస్పిటల్? గాంధీ హాస్పిటల్కి వెళ్ళగలిగినటువంటి వ్యక్తులు కూడా ప్రైవేట్ హాస్పిటల్స్కి, అపోలోస్కి, మిగతా వాటికి వెళ్తూ ఉండడం వల్ల అక్కడ ప్రెషర్ పెరుగుతోంది. వాటికి అప్పటికే ప్రెషర్ ఉంది. అవసరం లేని వాళ్ళు ఆక్సిజన్ కొనుక్కోవడము, నా దృష్టిలో ప్రజలను ప్యానిక్ చేయకుండా పత్రికలు గనక వ్యవహరించినట్లయితే ప్రజలు కూడాను అనవసరంగా కంగారు పడకుండా పిడుక్కి బియ్యానికి హాస్పిటలైజేషన్ ఒక్కటే, ఆక్సిజన్ పెట్టించుకోవడం ఒక్కటమే మంత్రము అన్నట్టుగా వ్యవహరించకుండా ఉన్నట్లయితే ఈ క్రైసిస్ సమయంలో రాష్ట్ర ప్రభుత్వాలు కొద్దిగా తప్పటడుగు వేసి ఉండవచ్చు, కానీ వాటికి సర్దుకునే సమయాన్ని మనం ఇవ్వడానికి వీలుంటుందండి.